హలో, మీరు బాగున్నారు కదా? ఓకేనండి. అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నేను చెప్పవలసిన వాక్యం ఏంటంటే, ఇక్కడ ఆత్మ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆత్మ అంటే ఏంటి? అసలు ఇదేంటి? ఆత్మలు ఎన్ని? ఏంటి ఇవన్నీ? ఏంటి ప్రతి ఒక్క ఆత్మ ఉన్నదని చెప్తూనే ఉంటారు. ఆత్మ అంటే ఏంటి? అసలు విషయం ఏంటి? బైబిల్లో ఏం చెప్పబడుతుంది? ప్రతి ఒక్క ఆత్మ అంటే దానికి రూల్ లేదు. మనిషికి ఆత్మ ఉంది, దానికి ఆత్మ, దీనికి ఆత్మ ఉంది అని చాలామంది చెప్తూనే ఉంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు ఆదిలో చూసుకుంటే భూమి నిరాకారంగా ఉండు, ఆగాది జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని చెప్పబడి ఉంటుంది. దేవుడు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే పరిశుద్ధుడు. అంటే ఏదైనా ఇవ్వడమే తప్ప తీసుకోవడం అనేది కాదు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వర్షం పడుతుంది, ఇటు చెడ్డవారి మీద ఏమి, మంచివారి మీద ఏమి, అందరి మీద వర్షం పడుతుంది. అసలు విషయం చెప్పాలంటే మనం ఒక మంచి వాళ్ళు ఏదైనా ఫంక్షన్ కానీ చేసేటప్పుడు అక్కడ అడుక్కునేలవని, ఎమ్మెల్యే పెద్ద ఎంపీలవని, ఎవరవని, పరిశీలవని, అందరికీ ఒకే విధానంగా భోజనం పెడతారు. ఎవరికి స్వార్థమైన ఉండదు. ఆ విధంగా దేవుడు అయితే అందరికీ కూడాను సర్యమానంగా చూస్తాడు. అది దేవుడు. దేవుని ఆత్మ తలకుది ఏంటంటే ఇవ్వడమే తప్ప తీసుకోవడం మనం ఉండదు. మరి దురాత్మ అనేది ఉంటుంది, అది ఏంటంటే మనిషిని పీడించడం, ఇబ్బంది పెట్టడం, పిశాచులు అంటుంది, పిశాచి, ఇలాగ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవి దురాత్మలని ఉంటాయి, పక్కన పెడతాం. అయితే దేవుని ఆత్మ అనేది ముఖ్యమైనది ఏంటంటే అంత నీతే. ఇచ్చేది కానీ, ఏదైనా సహాయం చేసేది కానీ, ఉపకారం చేసేది కానీ, అపకారం చేసింది దేవుని ఆత్మ మాత్రం కాదు. అందుకే యేసుప్రభువుని మనం చూసుకుని జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆయన ఎన్నో కోణాల్లో ఆయన్ని మనం ఆలోచిస్తే, ఇతర వీటితో పోల్చుకుంటే యేసుప్రభువుని అలా మనం ధ్యానించండి. ఆయనలో ఒక పాపం లేదు, ఒక పెళ్ళి అనేది అలాంటిది ఏమి అలాంటివి కూడాను అసలుకేమి లేదు. ఆయన ఒక ఆశ సంపాదించుకున్నాడా అంటే అది కాదు. మరి దేనికోసం వచ్చాడంటే అసలు అసలు విషయం చెప్పాలనుకుంటే ఆయన ఆయనకి సిలివేసినా ఏం చేసినా ఎంతోమంది సిలివేసి ఆయన తీసుకెళ్తున్నప్పుడు ప్రభు వాళ్ళ జనాలు చూసి, అమ్మా నా కోసం మీరు వేడవకండి, మీకోసం మీ పిల్లల కోసం వేడవండి అని ప్రభు చెప్పాడు. రక్తం చిందుతూ నడుస్తూ అలాగ మొల్ల కంచెల మీద వెళుతున్నప్పుడు, అంత భయంకరమైన ప్రాంతం రాళ్ళతో గుల్కతా ఆ కొండపై వెళుతున్నప్పుడు, అయితే ఏమన్నా ఆయన బాధకి ఆయన బాధపడలేదు. అప్పుడు ఆ సిలువును మోయడానికి కూడా ప్రయత్నం చేశారు శిష్యులు కూడా, కానీ ఎవరూ మోయలేరు. అంత చాలా పెద్ద బరువైంది అది. కానీ లాస్ట్కి ఆయనే మళ్ళీ తీసుకొని మోస్తాడు, పడిపోయకూడదు, పడి లేచి. ఆయన తప్ప వేరే వాళ్ళు అది పట్టుకోలేరు. అసలు విషయానికి సహాయం చేయాలని వెళ్తారు కానీ చేయలేరు కూడాను. అంత హైటు ఆయన, అంత పర్సనాలిటీ కూడా ఉంటాడు యేసుప్రభు. సరే, అంత గొప్ప వ్యక్తి కూడా ఏమన్నాడంటే లాస్ట్కి, అమ్మా నా కోసం మీరు వేడవకండి, మీకోసం మీ పిల్లల కోసం వేడవండి అన్నాడు. ఎందుకంటే ఈ నరకం, ఇవన్నీ మనిషి పాపం చేసి నరకానికి పోతున్నాడు కాబట్టి, ఈ పాప క్షమాపణ గురించి, విముక్తి గురించి దేవుడు వచ్చి సిలువ వేసుకొని ఆ రక్తం చెందవలసి వచ్చింది. ఆ రక్తంలో పాప క్షమాపణ మనకున్నది. మరి మానవుడుకి అందుకని నా కోసం మీరు వేడవకండి. ఎందుకంటే ప్రభు చనిపోయి పచ్చారు లెగుతాడు. మనం ఎవరైనా చనిపోయి లెగుస్తామా? సమాధి చేస్తే లేగం. దేన్ని బట్టి మనం ఎలాగ గురుస్తాం, లెగుస్తాం? ద్రాక్ష వెళ్ళండి, నేను తీగలు మీరు, నాలో అంటి ఉంటే, నాలో ఉండే జీవఫలం మీలో ఉంటాయి అన్నాడు ప్రభు. అయితే ప్రభు యందు మనం అంటి ఉంటే ఆయన లేచినట్టే మనం సేమ్ లెగుస్తాం. మరి అంటి ఉండడం ఏంటి? ఆయన తన గుణాలు మనలో ఉండాలి. ఆయన ఏ తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, ఏమి చెప్పలేదు, ఏమి చేయలేదు, రాంగ్ అనేది లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర సేవ చేశాడు, 33 సంవత్సరం తర్వాత ప్రజలకు సేవ చేశాడు, ఆయన తండ్రితో వడ్రింగి పని కూడా చేశాడు, ఏది చేయాలో చేశాడు, చేసి చనిపోయిన లేపి అన్నీ చేశారు ఆయన. ఆయనలో కొన్నిసార్లు నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని ప్రభు అంటాడు. ఆయనలో పాపం ఎన్ని కోణాల్లో ఎదికినా పాపం కనబడలే. మనలాగా కోరికలు ఉన్న పిల్లలు కానీ, భార్యలు కానీ, మనలాగా పెళ్ళిళ్ళు కానీ, మనలాగా ఇవన్నీ ఏం లేవు ఆయనకి. కేవలం మానవుడికి నేను దేవుడిని చెప్పడానికి ఆయన వచ్చి నిరూపించి సమాధానం చే లేచి వెళ్ళాడు యేసుప్రభు. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఆత్మ గురండి, ఆయన ఆత్మే పరిశుద్ధాత్మ. అది త్యాగం అని కోరుతుంది పరిశుద్ధాత్మ. ఆ ఒక ఆత్మను పొందిన మన క్రైస్తవులు కానీ ఎవరైనా కరేను ఆత్మ పొంది ఉన్నామంటాడు. మరి ఎదుటివాడికి సహాయం చేసే గుణం, దూషించడం కానీ, దూషణకర మాటలు కానీ, అబద్ధ సాక్ష్యం కానీ, అబద్ధం మాటలు పలకడం కానీ, దురాశ కానీ, ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే దురాశ దురుమాటలు ఉన్నాయంటే మనలో ఉండేది దురాత్మ ఉంటుంది.
పరిశుద్ధంగా మనం జీవించినప్పుడే పరిశుద్ధాత్మ ఉంటుంది. మనం పరిశుద్ధంగా లేనప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండదు. ఎవరు ఆయన పాస్టర్ అయినా యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా సరే పరిశుద్ధాత్మ నిర్వాసించాలి అంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవించకపోతే పరిశుద్ధాత్మ మనలో ఉండదు. ఒక నదిలో నీరు ఉన్నది, ఆ నీరు ఉండేటప్పుడు ఆ నదిలో బాతులు అమసులు ఉంటాయి. ఆ మంచినీరు ఉండగానే ఉంటాయి అవి, కానీ కంపెనీలు బురద అయిపోయి అనుకుని అందులో అవి ఉండవు. అది శుద్ధీకరణగా ఉంటేనే ఆ పావురాలన్నీ పరిశుద్ధమైనవి ఉంటాయి, బాతులు కానీ ఏవైనా. అవి బురద అయిపోయి అనుకోండి నీరంతను, అక్కడ ఏముంటాయి, పందులు ఉంటాయి, అసలుకి ఏవి ఉండవు. అలాగే దురాత్మ, దురాలోచన, దుర్బుద్ధులు, అవన్నీ ఆలోచన ఎప్పుడైతే మనిషిలో ఉన్నదో దురాత్మ మనుషులు నివసించద్ది. నువ్వు చర్చిలో ఉండొచ్చు, లేదంటే యేసుప్రభు బైబిల్ శంకర నుంచి ఒక 10 బైబిల్ ఉండొచ్చు, కానీ ఆత్మీయందు దురాత్మ పట్టేస్తుంది. ఎందుకంటే ఈ ఆలోచన దురాత్మకు ఉన్నది కాబట్టి. అలాంటి దురాలోచన మనలో ఉంటే, అందుకే ప్రభు అంటాడు, దురాత్మ అంటాడు ప్రభు, ఇది భ్రమపరిసే ఆత్మ అంటాడు. ఇవన్నీ మనలో చెడ్డ గుణాలు ముందు తీసేయాలి. యేసు ప్రభు లాంటి గుణాలను మనం సంపాదించుకోలేదు. అందుకే కొందరు ఏం చెప్తుంటే Romans 8:9 అదే చెప్పాలనుకున్నాను, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. శరీర స్వభావం గలవారు కారు. అది ఎవరైనాను క్రీస్తాత్మ లేనివాడైతే మాత్రం వాడు ఆయన వాడు కాడు అంటాడు. క్రీస్తాత్మ మనలో ఉండాలంటే మనం పరిశుద్ధంగా మాట్లాడాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా నడవాలి. అప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉంటేనే, లేకపోతే అయ్యేది కాదు. మరి మన దురాలోచనతో చర్చిల్లో ఉండి, దురాలోచనతో ఉండి అందరికి భోజనాలు పెట్టి సహాయం చేసి ఎన్ని చేసిన ఆలోచన దురాత్మ కనుక ఆలోచన కాబట్టి, అంత ఆశ సంపాదించాలి, ఎంత సంపాదించి నేనే పేరు అనిపించుకోవాలి, నేనే ఎంత డబ్బులు సంపాదించి చర్చిల్లో టీవీలు పెట్టేసిన పర్వాలేదు, మనుషులు లేకపోయినా మనసు ఎలా డబ్బులు మనకు పడతాయి కదా అనే విధంగా ఉంటే దురాత్మ ఇది. లైవ్లో దేవుడు వచ్చాడు, దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ముందు ఒక టీవీ భూమి మీద దించి ప్రకటన చేయలే, యేసువరు వస్తున్నాడు ఇవన్నీ. యోహాన్ని మనిషినే పుట్టించాడు, తోలు తట్టి కట్టుకొని నా వెనక వచ్చిన శక్తిమంతుడిని ప్రకటించాడు. ఎందుకంటే నిజాయితీని చూడ చూపించాడు. యేసుప్రభు కూడా వచ్చినప్పుడు ఆ నిజాయితీని, నీతిని చూపించి భూమి మీద మనతో పాటు నివసించాడు. మరి మనమెందుకు ఈ రోజుని టీవీల్లో కనపడతాం, టీవీ వెనక చూస్తూ గోడలు కనపడతాయి? మరి నువ్వెక్కడున్నావయ్యా బోధకుడా, ఇవి ఎక్కడున్నావయ్యా బోధకులు, ఈ రోజుల్లో బోధకులు. కానీ